Hello friends, my name is Saitij and you're watching BETEQ YouTube channel. Friends, మన ప్రీవియస్ వీడియోలో ఏంటంటే ఆర్డినో అంటే ఏంటంటే డిస్కస్ చేసాం. అట్ ద సేమ్ టైం ఆర్డినో ఐడియా గురించి డిస్కస్ చేసాం. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఆర్డినో నెంబర్ ఆఫ్ బోర్డ్స్ని తయారు చేస్తూ ఉంటుంది అనమాట. సో వాట్ మేక్స్ దమ్ డిఫరెన్స్, అసలు ఒక ఆర్డినో బోర్డ్కి ఇంకో ఆర్డినో బోర్డ్కి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి, అట్ ద సేమ్ టైం మనం ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అసలు ఆ ప్రాజెక్ట్లో ఏ ఆర్డినో బోర్డ్ చూస్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మనం ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా సరే ఆర్డినో అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఆ ఏ ఆర్డినో చూస్ చేసుకోవాలనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో వితౌట్ వేస్టింగ్ ఆఫ్ అవర్ టైం లెట్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్, మనం బీఈటెక్ జీరో వీడియో కన్సిడర్ చేసుకుంటే అదేంటంటే వాట్ ఇస్ మెన్ బై ఆర్డినో అని చెప్పేసి చాలా అంటే చాలా తక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట. సో బట్ ఈ వీడియోలో ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ ఆర్డినో అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ బోర్డ్స్ని తయారు చేస్తుంది కదా. సో ఒక ఆర్డినో బోర్డ్కి ఇంకో ఆర్డినో బోర్డ్కి డిఫరెన్స్ తెలియాలంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనం కొంచెం ఆర్డినో గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. అదేముండదు, మనం స్క్రీన్ మీద చూసుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫోర్ పాయింట్స్ ఉన్నాయి కదా. సో ఈ బేస్డ్ ఆన్ దీస్ ఫోర్ పాయింట్సే మనకి ఒక ఆర్డినో బోర్డు ఇంకో ఆర్డినో బోర్డు డిఫరెన్షియేట్ అయి ఉండే అనమాట. సో ఈ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బ్రీఫ్గా మనకి తెలిసిపోద్ది అనమాట ఒక ఆర్డినో బోర్డుకి ఇంకో ఆర్డినో బోర్డుకి డిఫరెన్స్ ఏంటి, ఎలా యూస్ చేసుకోవాలని చెప్పేసి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మెమరీ అనమాట. ఆర్డినోలో ఆర్డినోలో మైక్రో కంట్రోల్ ఉంటుంది చూసారా, ఆ మైక్రో కంట్రోల్లో యూజ్ చేసే మెమరీ అనమాట. సో మెమరీ గురించి వస్తే బేసికల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మెమరీ వచ్చేసరికి ఏ మైక్రో కంట్రోల్లో అయినా టూ టైప్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. ఏంటంటే ప్రోగ్రామ్ మెమరీ అని చెప్పేసి, డేటా మెమరీ అని చెప్పేసి. సో ప్రోగ్రామ్ మెమరీ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి మనం రాస్తుంటాం కదా హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడ్ హెచ్ ఇంటెక్స్ అని చెప్పేసి సి లాంగ్వేజ్ తీసుకుంటే ఆ ప్రోగ్రామ్ మొత్తం స్టోర్ అవ్వడానికి ఏంటంటే ప్రోగ్రామ్ మెమరీ అనమాట. నెక్స్ట్ ఏంటంటే డేటా మెమరీ. డేటా మెమరీ దేనికంటే మనకి ఆర్డినోకి నెంబర్ ఆఫ్ సెన్సార్స్ ఇంటర్ఫేస్ చేస్తుంటాం అనమాట. సో ఆ సెన్సార్స్ నుండి ఏంటంటే నెంబర్ ఆఫ్ డేటా వస్తుంది. సో ఆ డేటా సేవ్ చేసుకుంటాక ఏంటంటే డేటా మెమరీ. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే ఇంట ఎక్సీ కోడ్ 10 అని చెప్తాం కదా. సో ఆ 10 కూడా అలాంటి టైప్ ఆఫ్ డేటా కూడా స్టోర్ చేసుకుంటాక డేటా మెమరీ అనమాట ఇక్కడ. సో మెమరీ టూ టైప్స్ కింద డివైడ్ అయిందని చెప్పుకున్నాం. ప్రోగ్రామ్ మెమరీ ప్రోగ్రామ్ సేవ్ చేసుకుంటాకి, డేటా మెమరీ ఏమో సెన్సార్స్ నుండి వచ్చిన డేటా సేవ్ చేసుకుంటాం అనమాట. ఓకే ఫైన్. ఇక్కడ మనం ఆర్డినోలో ఏంటంటే ఆర్డినోలో కూడా మనం ఏంటంటే టూ కైండ్స్ ఆఫ్ మెమరీ యూజ్ చేస్తాం అనమాట. సో డేటా మెమరీ అని చెప్పేసి, ప్రోగ్రామ్ మెమరీ అని చెప్పి, ప్రోగ్రామ్ మెమరీ అని చెప్పేసి డేటా మెమరీ అని చెప్పేసి. ఓకే ఫైన్. ఇక్కడ ఏంటంటే డేటా మెమరీ సేవ్ చేసుకుంటాక ఏంటంటే ఎస్ర్యామ్ అని చెప్పేసి, ఈప్రోమ్ అని చెప్పేసి టూ కైండ్ ఆఫ్ డివైస్ యూజ్ చేసాం. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్ మెమరీ సేవ్ చేసుకుంటాక ఓన్లీ ఫ్లాష్ మెమరీ యూజ్ చేసాం అనమాట. సో మనకి ఈ ఫ్లాష్ ర్యామ్ ఏంటంటే ఫ్లాష్ రూమ్లో ఏంటంటే మనం ప్రోగ్రామ్ మెమరీ స్టోర్ అయ్యిద్ది అనమాట. ఓకే, మనం రాస్తాం కదా ప్రోగ్రామ్ హ్యాష్ ఇంక్లూడ్ లేకపోతే హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడి అని చెప్పేసి ఇంకా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాస్తుంటాం. ఏ ప్రోగ్రామ్ రాసినా సరే ఆ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ఇక్కడ ఈ ఫ్లాష్ రూమ్లో స్టోర్ అవుతుంది. సో ఈ ఫ్లాష్ రూమ్ ఏంటంటే నానో వాలటైల్ అనమాట. నాన్ వోలటైల్ అంటే ఏముండదు ఫ్రెండ్స్, ఒకవేళ మనకి మైక్రో కంట్రోల్ ఐ మీన్ ఆర్డినోకి ఇచ్చిన సప్లై కట్ అయింది అనుకోండి, సో దాంట్లో ఉన్న డేటా ఏంటంటే ఎక్కడికి పోదనమాట, ఎక్కడికి ఎరైజ్ అవ్వదు. సో అందుకే ఇదేంటంటే నాన్ వోలటైల్. అంతే కదా ఫ్రెండ్స్, మనకి ప్రోగ్రామ్ ఎరైజ్ అయిపోయింది అనుకో మళ్ళీ ఎప్పటికప్పుడు డంప్ చేసుకుంటూ ఉండాలి, అలా కుదరదు. కాబట్టి ఇదేంటంటే మనకి ప్రోగ్రామ్ మెమరీ ఏంటంటే ఇక్కడ నాన్ వోలటైల్ మెమరీ. ఓకే ఫైన్. ప్రోగ్రామ్ మెమరీ కోసం ఇక్కడ ఫ్లాష్ రోమ్ యూజ్ చేసాం. ఇక్కడ డేటా మెమరీకి వచ్చేద్దాం. డేటా మెమరీలో ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ మెమరీస్ యూజ్ చేసాం. ఒకటి ఏంటంటే ఎస్ ర్యామ్ అని ఇంకోటి ఏంటంటే ఈప్రోమ్ అని చెప్పేసి. ఎస్ ర్యామ్ ఏంటంటే ఫ్రెండ్స్ వాలటైల్ మెమరీ అనమాట. అండ్ ఏంటంటే ఒక ఎస్ ర్యామ్లో స్టోర్ అయిన డేటా ఏంటంటే వన్స్ పవర్ కట్ అయిపోగానే దాంట్లో ఉన్న డేటా అనేది ఎరైజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈప్రోమ్ ఉన్నది. ఈప్రోమ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఎలక్ట్రికల్ ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. కాబట్టి ఇది ఏంటంటే పవర్ సప్లై కట్ అయినా సరే మనకి ఏంటంటే దీంట్లో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ఇదేంటంటే నాన్ వోలటైల్ కాబట్టి పవర్ సప్లై కట్ అయినా స్టోర్ అయి ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఇక్కడ డేటా మెమరీ కోసం ఏంటి టూ టైప్స్ ఆఫ్ ర్యామ్ యూజ్ చేశారు మెమరీస్ అని చెప్పి, ఎస్ ర్యామ్ అని ఈప్రోమ్ అని. ఎస్ ర్యామ్ స్టాటిక్ ర్యామ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి చాలా అంటే చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది అనమాట వెన్ కంపేర్డ్ టు ఈప్రోమ్. అందుకే ఏంటంటే ఎస్ ర్యామ్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు వర్క్ అండ్ టైమ్, పవర్ సప్లై ఉన్న టైంలో ఏంటంటే ఎస్ ర్యామ్ యూజ్ చేసుకుంటారు. సో దట్ మైక్రో కంట్రోల్ ఏంటంటే స్పీడ్గా వర్క్ అవుతుంది ఈవెన్ తో ఇట్ ఈస్ ఏ వాలటైల్. మనకేంటంటే సెన్సార్స్ డేటా ఉంటాయి కదా, ఆటోనోకి ఇంటర్ఫేస్ చేసిన నెంబర్ ఆఫ్ సెన్సార్స్ ఇంటర్ఫేస్ చేస్తుంటాం. సో ఆ డేటా ఏంటంటే నాన్ వోలటైల్ డేటా పోకూడదు కాబట్టి సో ఈ ప్రోమ్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఓకే ఫైన్. ఇక్కడ మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్, మనకి ప్రోగ్రామ్ మెమరీ కోసం ఏంటంటే ఫ్లాష్ మెమరీ యూజ్ చేశారు, నెక్స్ట్ డేటా మెమరీ కోసం టూ మెమరీస్ యూజ్ చేశారు, నెక్స్ట్ ఆ టూ మెమరీస్ ఏంటంటే ఎస్ ర్యామ్ అని చెప్పేసి ఈ ప్రోమ్ అని చెప్పేసి. ఓకే, మెమరీ పార్ట్ ఏంటంటే మనకి కంప్లీట్ అయిందనమాట. ఓకే,
మెమరీ పార్ట్ కంప్లీట్ అయింది. మెమరీలో 3 కైండ్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి, ఫ్లాష్ మెమరీ అని చెప్పేసి, ఎస్ర్యామ్, ఈప్రోమ్. ఫ్లాష్ మెమరీ ఏంటంటే ప్రోగ్రామ్ స్టోర్ చేసుకుంటాకి, ఎస్ర్యామ్ డేటా, ఈప్రోమ్ కూడా డేటాకి. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్లాక్ స్పీడ్. క్లాక్ స్పీడ్ అంటే ఏముంటుంది ఫ్రెండ్స్, మనకి నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తుంటాం కదా మన ప్రోగ్రామ్లో, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఒక స్టేట్మెంట్కి ఇంకో స్టేట్మెంట్కి ఎగ్జిక్యూట్ అంటే ఎంత స్పీడ్తో ఒక స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయని చెప్పేది క్లాక్ స్పీడ్ అనమాట. ఎంత స్పీడ్తో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి స్టేట్మెంట్స్ అని చెప్పేది క్లాక్ స్పీడ్. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఐఓ పిన్స్. ఐఓ పిన్స్ మనకు తెలిసినాయి ఫ్రెండ్స్, ఇన్పుట్ అవుట్పుట్, ఇన్పుట్స్ అవుట్పుట్ పిన్స్ ఎన్ని ఉంటాయని చెప్పేసి, ఎన్ని ఐఓ పిన్స్ ఉన్నాయి దాన్ని బట్టి కూడా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వోల్టేజ్ లెవెల్స్. వోల్టేజ్ లెవెల్స్ 0 వోల్ట్స్ ఆర్ 5 వోల్ట్స్, లేకపోతే 0 వోల్ట్స్ ఆర్ 3.3 వోల్ట్స్ అని చెప్పేసి, అలా వోల్టేజ్ లెవెల్స్ బట్టి కూడా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్డునో బోర్డ్స్ అని డిఫరెన్షియేట్ అయి ఉంటాయి అనమాట. మెయిన్గా ఓకే మన స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. మెయిన్గా 4 పాయింట్స్ బట్టే ఆర్డునో అనేది, ఆర్డునో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డునో బోర్డ్స్ అనేవి డిఫరెన్షియేట్ అయి ఉంటాయి. ఓకే ఫైన్. ఇప్పుడు మార్కెట్లో మనం ఎక్కువ యూజ్ చేసే బోర్డ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, 4x4 ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఆర్డినో నానో, చాలా చిన్న బోర్డు ఫ్రెండ్స్ ఇది, ఆర్డినో నానో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆర్డినో మైక్రో అనమాట, దానికంటే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది ఆర్డినో మైక్రో. అండ్ నెక్స్ట్ ఏంటంటే ద స్టాండర్డ్ బోర్డ్, మనం ఎక్కడ ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నా లేకపోతే ఎవరు ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే ఆర్డినో యునో. ఓకే ఫ్రెండ్స్, ఆర్డినో యునో. అంతకంటే ఎక్కువ పిన్స్ కావాలి అనుకుంటే మనకేంటంటే ఆర్డినో మెగాకు వెళ్తాం అనమాట. ఓకే మనం చెప్పుకున్న స్పెసిఫికేషన్స్ ఇక్కడ కింద ఉంటాయి ఫ్రెండ్స్. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మైక్రో కంట్రోలర్ అని చెప్పేసి, ఆపరేటింగ్ వోల్టేజ్ 5 అని చెప్పేసి, ఫ్లాష్ ర్యామ్ ఏంటంటే 32 KB ఉంటుంది అనమాట దీనికి ఆర్డినో నానోకి. ఓకే అలాగే క్లాక్ స్పీడ్ చెప్పేసాను కదా, ఇన్స్ట్రక్షన్ బై ఇన్స్ట్రక్షన్ ఎంత స్పీడ్తో ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పేసి, నెంబర్ ఆఫ్ ఎన్లాగ్ పిన్స్, ఈప్రోమ్, కరెంట్ ఎంత అని చెప్పేసి, పవర్ కన్జంప్షన్. సో ఇలాగే మెయిన్ ఈ స్పెసిఫికేషన్స్ ఫ్రెండ్స్, మెయిన్ ఈ పాయింట్స్ ఏం చెప్పాను కదా, మెయిన్ ఏంటంటే ఈ 4 పాయింట్స్ బట్టి ఒక ఆర్డినో బోర్డు ఇంకో ఆర్డినో బోర్డు డిఫరెన్షియేట్ అయి ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకేంటంటే ఆర్డినో నానో, ఆర్డినో మైక్రో. ఆర్డినో ఏంటంటే కరెక్ట్గా మనకి ఒక 13 పిన్స్ ఉంటాయి ఐఓ పిన్స్, నెక్స్ట్ 6 అనలాగ్ పిన్స్ ఉంటాయి. సో అండ్ ఇక్కడ 5 వోల్ట్స్ అవుట్పుట్ తీసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం 3.3 అవుట్పుట్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్డినో మెగా ఏంటంటే నీకు మనకేంటంటే మన ప్రాజెక్ట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఐఓ పిన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ఆటోమేషన్ తీసుకోండి, హోమ్ ఆటోమేషన్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ అప్లయన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట, టీవీ అని, ఫ్యాన్ అని చెప్పేసి, లేకపోతే లైట్లు అని చెప్పేసి చాలా అప్లయన్సెస్ ఉంటాయి. అటువంటి టైంలో ఏంటంటే మనకి ఇక్కడ ఆర్డినో మెగా యూజ్ అవుతుంది అనమాట, ఒక్కో పిన్కి ఒక అప్లయన్స్ కనెక్ట్ చేయొచ్చు, ఒక ప్రొడక్ట్ ఐ మీన్ ఒక అప్లయన్స్ మనం ఒక పిన్కి కనెక్ట్ చేయొచ్చు. సో దట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పిన్స్ ఎక్కువ అవుతాయి అనమాట హోమ్ అప్లయన్స్కి వచ్చేసరికి. అటువంటి టైంలో ఏంటంటే అటువంటి ప్రాజెక్ట్స్లో మనం ఆర్డునో మెగా యూజ్ చేస్తాం అనమాట. మనకేం లేదు ఏంటంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మనకి ఎక్కువ పిన్స్ యూజ్ అవ్వదు, అట్ ద సేమ్ టైం ఎక్కువ ప్రోగ్రామ్ మెమరీ కూడా యూజ్ అవ్వదు అనుకుంటే ఏంటంటే ఒక ఆర్డునో యూనో యూజ్ చేయొచ్చు అనమాట. సో ఆర్డునో యూనోలో కూడా ఏంటంటే 32 KB ఆఫ్ ఫ్లాష్ రోమ్ ఉంటుంది. బట్ మనం చూసుకుంటే ఇక్కడ ఆర్డునో మెగాలో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 256 KB ఆఫ్ ఫ్లాష్ మెమరీ ఉంటుంది అనమాట. మనం ప్రోగ్రామ్ చేసుకుంటే చాలా ఎక్కువ మెమరీ ఉంటుంది అనమాట ఆర్డునో మెగా తీసుకుంటే. సో చూసుకోండి ఫ్రెండ్స్, మీ ఆర్డునో ఐ మీన్ మీరు చేసే ప్రాజెక్ట్ బట్టి ఈ మెమరీ ఐ మీన్ ఈ బోర్డ్స్ అనేవి మనం చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎక్కువ ప్రోగ్రామ్ కావాలి, ఐ మీన్ ప్రోగ్రామ్ రాసుకుంటే సైజ్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఆర్డునో మెగా తీసుకోవచ్చు. ఆర్ నార్మల్గా ఉంటే చాలు, కొంచెం 32 KB ఉంటే చాలు అని చెప్పేసి అని ఉంటే మీరు ఆర్డునో యూనో తీసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా చిన్న చిన్న ప్లేస్లో పెట్టుకోవాలి మనం చేసిన ప్రాజెక్ట్ అనేది ఏంటంటే చాలా ప్లేస్ ఎక్కువ ఉండదు, కాంపాక్ట్ సైజ్ కావాలనుకుంటే మనకి ఆర్డునో మైక్రో, ఆర్డునో నానోకి వెళ్ళచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి ఫైనల్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీకు ఏంటంటే ఏ బోర్డ్ చూస్ చేసుకోవాలని చెప్పేసి. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, సో దట్ నేను రిప్లై ఇస్తాను. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.